అందరిలాగే సార్, నిన్న మీరే చూసారు కదా, ఎప్పుడు ఫోన్ వాడుతూనే ఉంటుంది సార్. అప్పుడప్పుడు జిమ్కి వెళ్తుంటుంది. చాలా ధైర్యమైన అమ్మాయి, కానీ ఎవరు ఎటువంటి టైంలో ఎటువంటి డిసిషన్ తీసుకుంటారో తెలియదు కదా సార్. పిల్లలు లేరు, దాంతో పాటు వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు కదా సార్. సార్ ఇదొకసారి చూడండి, ఎవరి డైరీ ఇది? సార్ ఇది తనదే. ఇది కూడా 174 సార్, కానీ నాకు చిన్న డౌట్ ఉంది సార్. డౌట్ ఏంటి? లేదు సార్, నిన్న చనిపోయిన అమ్మాయి చేతిలో కూడా ఒక మార్క్ ఉంది, ఇవాళ చనిపోయిన అమ్మాయి చేతిలో కూడా యోలో అని ఒక ఫేజ్ ఉంది. ఆ అమ్మాయి రూమ్ లో చూస్తే బ్లూ వేల్ స్కెచ్ ఉంది సార్, ప్లస్ ల్యాప్టాప్ లో హర్రర్ మూవీ కలెక్షన్స్, అవన్నీ ఈ గేమ్ లో ఉన్న టాస్క్లు సార్. ఈ గేమ్ లో ఉన్న లాస్ట్ టాస్క్ ఏంటంటే పైనుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకోవడం. ఫుల్ గా కన్ఫర్మ్ చేసుకోకుండా ఎవరికి షేర్ చేయొద్దయ్యా. సరే ఉండు, చెప్తా. హలో, నేను లీవ్ లో ఉన్నానయ్యా. మనకేంటయ్యా లీవు, ఇంకో 2-3 నెలలేగా, ఆ తర్వాత నిన్నెవరు వదులుతారు? క్రైమ్ కన్సల్టెంట్ గా ఇక్కడే ఉండాలి. విషయం ఏంటి బ్రదర్? కంటిన్యూగా 2 సూసైడ్స్, సమస్య ఎక్కడ పెద్దదవుతుందో అనిపిస్తుంది. దానికి మీ వాళ్ళు ఉన్నారుగా. ఉన్నారు. ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలి కదా, వస్తావా లేదా? ఇలాంటప్పుడే నేను గుర్తుకొస్తానే. ఏ ఏరియా? మోతీనగర్. అది గణపతి ఏరియా కదా, నేను చేంజ్ అయ్యాలి. చచ్చిపోయిన ఇద్దరు కూడా చాలా చిన్న వయసు అమ్మాయిలు. ఆర్డర్ పంపిస్తున్నాను, త్వరగా అటెండ్ చేయి. అక్కడ పార్క్ చేయి. సరే సార్. సార్ ఏసీపీ జార్జ్ కేసు హ్యాండిల్ చేయడం కోసం డీసీపీ పంపించారు సార్. మనం ఇక్కడ బెంచ్లు క్లీన్ చేయడానికి వచ్చామా సార్? బాడీ ఎక్కడ? మార్చురీలో. ఇటువైపు. వయసు ఎంత? ఆ అమ్మాయి ఏజ్ 27 సార్. నీ వయసు? 30 సార్. భరత్ కుమార్. ఏమని పిలుస్తారు? భరతనా కుమారనా? భరతని సార్. సరే రండి సార్. నిన్న జరిగింది విన్నాను. అది కూడా సూసైడే సార్? అది కాదు, ఆ కత్తి మ్యాటర్. సార్ ఇటు. డీసీ చెప్పారు, మంచి విషయం. పోలీసు వాళ్ళకు కూడా మనసు అనేది ఉంటుందని పబ్లిక్ తెలియాలిగా. ఆ ఇన్సిడెంట్ ఏమైనా వీడియో తీశారా? లేదు సార్. ఎఫ్బీలో పోస్ట్ చేయడానికి? ఇలాంటివి ఎందుకు తీస్తారులే? అదే ఎవరైనా పోలీసు పబ్లిక్ని కొడితే అది రిపీట్ మోడ్లో మళ్ళీ మళ్ళీ వేస్తూనే ఉంటారు. ఇదే సార్. సింహం నువ్వు ఇక్కడే ఉన్నావా? నమస్తే సార్. అవును సార్. హాయ్ డాక్టర్. హలో సార్. కేసు మీరే చూస్తున్నారా? ఆన్ డెప్యుటేషన్. డు యు హావ్ సంథింగ్ ఫర్ మీ? వన్ సెకండ్. నెయిల్ స్క్రాప్స్. ఒకరిని చంపడం అతనికి ఇచ్చే శిక్ష అనుకుంటాం, యాక్చువల్లీ అది ఫ్రీడమ్. సార్ ఇది సూసైడ్ సార్. భరత్ నీకెలా చావాలని ఆశ? సార్ ఐ మీన్ ఏ మెథడ్లో? అది అలా నిద్రపోతూనే. అదందరూ అనుకునేదిగా, ఒకే ఒకసారి చూస్తాం. అది కొంచెం ఎక్సైటింగ్గా ఉండాలనిపించదా? సార్ అది అదే ఏదైనా ప్లేన్ క్రాష్, అదే కొంచెం ఎక్సైటింగ్గా. సార్ ఇది వాళ్ళ రిపోర్ట్ సార్. 2 ఫాల్ ఫ్రమ్ హైట్ సార్. దూకారా లేక ఎవరైనా తోశారా? సార్ సూసైడ్ అవ్వడం వల్ల వాళ్ళే దూకుంటారు. బ్లూ వేల్ రిపోర్ట్ చదివావా? చదవటం వల్లే చెప్పాను సార్.